తెలంగాణలో ఎన్నికల ముంగిట వరుసగా ఐటీ దాడులు బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలో ఐటీ దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి. మిర్యాల కూడ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఇంటిపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. భాస్కర్ రావు అనుచరులు బంధువుల ఇళ్లలోనూ ఐటీ సోదాలు చేపట్టింది. నల్గొండ మిర్యాలగూడ హైదరాబాద్లో ఏకకాలంలో 40 బృందాలతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రామ్శ్రీ ఇన్ఫాటెక్, విఐకే సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్లో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లోని హిమాయత్ నగర్, బంజారా హిల్స్, సాగర్ రోడ్లోని కార్యాలయంతో పాటు మిర్యాలగూడలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అటు ఆర్సీపురంలోని విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాసరావు ఇంట్లో ఐటీ సోదాలు చేస్తోంది. శ్రీనివాసరావు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మేనల్లుడు. భాస్కర్ రావు ముఖ్య అనుచరుడైన కాంట్రాక్టర్, రియాల్టర్ వింజమూరి శ్రీధర్ ఇంట్లోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మిర్యాలగూడ వైదేహి టౌన్షిప్లోని నివాసంలో ఐటీ తనిఖీలు తెల్లవారుజాము నుంచి కొనసాగుతున్నాయి. ఇక దీంతో పాటు భాస్కర్ రావుకు సంబంధించి రంగా రంజిత్, రంగా శ్రీధర్, బండారు కుశలయ్య నివాసాల్లోనూ విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు. సాగర్ నియోజకవర్గంలోని త్రిపురారం మండలం ముకుందాపురం సాల్వెంట్ ఆయిల్ మిల్లులో, శాఖాపురంలోని భాస్కర్ రావు నివాసంలో కూడా సోదాలు చేపట్టారు. ఎన్నికల దృష్ట్యా భారీగా నగదు నిల్వ చేసినట్లు ఆరోపణలున్న నేపథ్యంలో ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. నల్లమోతు భాస్కర్ రావుకు దేశవ్యాప్తంగా వ్యాపారాలు ఉన్నాయి. ఆయన పలు పవర్ ప్లాంట్లలో పెట్టుబడులు పెట్టారు. మిర్యాలగూడలో ఐటీ రైట్స్ కు సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. అశోక్ రెడ్డి, మిర్యాలగూడలో ఐటీ రైట్స్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? శ్రీవిద్య, ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఐటీ రాయడలు అక్కడక్కడ జరుగుతున్నాయి. తాజాగా చూస్తే ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోను మిర్యాలగూడ, నల్గొండ, హాలియా మూడు చోట్ల కూడా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మిర్యాలగూడ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భాస్కర్ రావుకు సంబంధించిన అనుచరుడు, అదేవిధంగా కాంట్రాక్టర్గా ఉన్న శ్రీధర్, అదేవిధంగా ఆయనకు మిత్రుడుగా ఉన్న బండారు కుశలయ్య, మరో ఇద్దరు ఇళ్ల మీద, దాంతోపాటు రెండు రైస్ మిల్లులు మహాతేజ, అదేవిధంగా వజ్రతేజ రైస్ మిల్లుల మీద కూడా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. దీంతోపాటు ఆయన విలేజ్లో నిడమనూరు మండలం శాఖాపురంలోని ఆయన బంధువుల ఇళ్ల మీద కూడా రైడ్ జరుగుతుంది. మొత్తంగా చూస్తే మిర్యాలగూడ, నాగార్జున సాగర్, అదేవిధంగా హైదరాబాద్లోని 4 చోట్ల మొత్తంగా 40 టీంలు ఏకకాలంలో కూడా ఐటీ రైడ్స్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఇప్పటివరకు పలు డాక్యుమెంట్లకు సంబంధించి కూడా వాళ్ళు కీలక దసరాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి, ట్రాన్సాక్షన్కి సంబంధించి కూడా ఎంక్వైరీ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీంతోపాటు నల్గొండ పట్టణంలో కూడా ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. నల్గొండ పట్టణంలో ఉన్న నెహ్రూగంజ్లో ఉన్న మహేంద్ర ఆయిల్ మిల్, అదేవిధంగా ఆయన ఇంటి ఓనర్గా ఉన్న మహేందర్ ఇంటి మీద కూడా, రవీంద్రనగర్లో ఇంటి మీద కూడా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. హాలియా సమీపంలోని వజ్రతేజ రైస్ మిల్కి సంబంధించిన రైస్ మిల్లు మీద, పలువురు ఓనర్ల మీద కూడా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఈ రకంగా చూస్తే తెల్లవారుజామున 4.5 గంటల నుంచి ఇప్పటివరకు కంటిన్యూగా రైడ్స్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బు ప్రభావం ఉందన్న నేపథ్యంలో నిన్న మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎల్ఆర్ భద్ర లక్ష్మారెడ్డి కూడా తనను ఓడించడానికి మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భాస్కర్ రావు ఏకంగా 200 కోట్లు తీసుకొచ్చి బంధువుల్లో ఇండ్లలో పెట్టారంటూ ఆయన ఆరోపణలు చేసిన వెంటనే దాదాపుగా 10 గంటల వ్యవధిలోనే ఐటీ రైడ్స్ జరగడం కూడా రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. మరోవైపు భాస్కర్ రావుకు సంబంధించి వ్యాపారవేత్తలు కానీ, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులుగా పోలీసు ఇతర రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఆయనకు సంబంధించి ఈసారి మిర్యాలగూడ సెగ్మెంట్లో ముచ్చటగా మూడోసారి ఆయన కంటెస్ట్ చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న బిఎల్ఆర్ భత్ర లక్ష్మారెడ్డి అపోనెంట్ క్యాండిడేట్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఈసారి బీఆర్ఎస్ ఓడిపోయే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున డబ్బు ప్రభావం చూపిస్తున్నారు, నాయకులు కొంటున్నారంటూ కూడా ఆయన నిన్న
సాయంత్రం కామెంట్స్ చేయడం కూడా, అది రాత్రి సోషల్ మీడియా సర్కిల్లో కూడా పొలిటికల్లో కూడా పెద్ద హాట్ టాపిక్గా మారింది. తెల్లవారేసరికి ఐటీ రేడ్స్ జరగడం కూడా ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకున్నట్టు అయిపోయింది. అదేవిధంగా నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డికి సంబంధించి ఒక అనుచరుడిగా మహేందర్ రైస్ మిల్ ఓనర్ మహేందర్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఆయన మీద హైదరాబాద్లో ఆయన ఇంటి మీద కూడా ఐటీ రైడ్స్ జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ రకంగా చూస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. గత మునుగోడు అసెంబ్లీ బైపోల్కు సంబంధించిన ఎన్నికల్లో అప్పుడు మంత్రి జగదీష్ రెడ్డి పిఏ ప్రభాకర్ రెడ్డి ఇంటి మీద ఐటీ రైడ్స్ రెండు పర్యాయాలు జరిగాయి. ఆ తర్వాత ఇప్పుడు సీన్ కట్ చేసే వన్ ఇయర్ తర్వాత నల్గొండ జిల్లాలో మరోసారి ఐటీ రైడ్ జరగడంతో ఆయా రైస్ ఇండస్ట్రీకి సంబంధించి అధికార పార్టీ నేతలకు సంబంధించి కూడా వాళ్ళే ఫండింగ్ చేసుకున్నారనే ఆరోపణలు, అదేవిధంగా పక్కా సమాచారంతోనే రైడ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా మిర్యాలగూడలో 6 రైస్ ఇండస్ట్రీస్ మీద, అదేవిధంగా 3 కాంట్రాక్టర్లు, భాస్కర్ రావుకు సంబంధించి 7 మంది బంధువులు, ఆయన వ్యక్తిగతంగా ఆయనకు దగ్గర ఉండే శ్రీధర్తో సహా ఇంతమంది మీద కూడా ఏకకాలంలో ఐటీ రైడ్స్ జరగడం కూడా అధికార పార్టీలో కూడా అది ఒక్కసారి సంచలనంగా మారింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా ఎక్కడికక్కడ గప్చిపోయారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐటీ రైడ్స్ సంబంధించి నిఘా ఉన్న నేపథ్యంలో ఇటు అధికార ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి ఇప్పటికే ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ రైడ్స్ జరగడం ఇది ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ 1-2 రోజుల్లో కేసీఆర్ సభ ఉంది, అదేవిధంగా కేటీఆర్కు సంబంధించిన రోడ్ షోలు ఉన్నాయి, అదేవిధంగా పబ్లిక్ మొబిలైజేషన్ కానీ, అదేవిధంగా ఆయా పార్టీలకు సంబంధించి కూడా ఓటర్లకు తాయిలాలు ఇచ్చే ప్రక్రియకు సంబంధించి ఇప్పటి నుంచే వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళ వ్యక్తిగత అనుచరులు బంధువుల ఇళ్లలో కూడా ఫండింగ్ చేసి పెట్టుకుంటున్నారు, మొబిలైజ్ చేసి పెట్టుకుంటున్నారనే పక్క సమాచారంతోనే ఐటీ రైడ్స్ జరిగినట్టుగా మనకు సోర్స్ ద్వారా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ ఐటీ రైడ్స్ ద్వారా మొత్తంగా రాజకీయాలు నల్గొండ జిల్లాకు సంబంధించిన పలువురు నేతలకు సంబంధించిన చర్చ హైదరాబాద్ స్థాయిలో కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. శ్రీవిద్య, రైట్, థ్యాంక్ యూ అశోక్ రెడ్డి.